హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్ మనకి ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సంబంధించి వీటికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఉజ్వల భవిష్యత్తు కోసమే పరీక్షలు ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రం సిద్ధం మంత్రి ఆదిమూలపు సురేష్ టీచర్లు కలెక్టర్లు ఇక్కడ లెక్చరర్లు టీకాలను అయితే కేంద్రం అయితే అందించే అక్కడ అందచేయాలి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ అయితే ఈ విధంగా జరిగింది పరీక్షల నిర్వహణపై సిబిఎస్ఈ పలు ప్రతిపాదనలు అయితే చేసింది కొన్ని ముఖ్యమైన పేపర్ల వరకే పరీక్షలు అయితే పెట్టనున్నారు అది కూడా పరీక్షల సమయం సగానికి అయితే తగ్గింపు అయితే చేయనున్నారు వ్యాసరూప ప్రశ్నలకు బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉన్నాయి ఏ కాలేజీలోకి ఆ కాలేజీలోనే నిర్వహణ అక్కడే మూల్యాంకనం రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి ఇరవై తర్వాత నిర్ణయం తీసుకునే యోచన చూశారు కదా నిన్న ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ మీటింగ్ అయితే జరిగింది ఇంటర్మీడియట్తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే పేర్కొన్నారు విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని గత ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఇక్కడ రాజ్నాథ్ సింగ్ అయితే అధ్యక్షుని అయితే వీడియో కాన్ఫరెన్స్ అయితే సమావేశం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే గోవా జార్ఖండ్ ముఖ్యమంత్రులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు ఇందులో అయితే పాల్గొన్నారు పన్నెండో తరగతి పరీక్షలు వివిధ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై సమావేశంలో ఇక్కడ చర్చించడం అయితే జరిగింది సో చూశారు కదా ముఖ్యంగా అక్కడ ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి అవి కూడా జూన్ ఫస్ట్ తారీఖునైతే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబిఎస్ఈ ప్రతిపాదనలు అయితే ఈ విధంగా అయితే చేసింది పరీక్షల నిర్వహణపై సమావేశంలో సిబిఎస్ఈ కొన్ని ప్రతిపాదనలు అయితే చేసింది పరీక్షలను యథాతథంగా మూడు గంటల పాటు ముఖ్యమైన పేపర్లు మేరకు అయితే నిర్వహించాలన్నది ఒక ప్రతిపాదన పరీక్ష సమయాన్ని సగానికి తగ్గించి అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాల్లో ప్రశ్నల్లో మార్పులు తేవటం ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నల బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వటము పరీక్షను ఏ కాలేజీకి ఆ కాలేజీలో నిర్వహించాలని అక్కడే మూల్యాంకనం చేయాలి ఇక్కడ చేసి ఫలితాలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సిబిఎస్ అయితే ప్రతిపాదించింది వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయం ఈ నెల ఇరవై ఐదులోగా అంటే రేపటిలోగా ఇక్కడ పంపక వాటిని పంపాక వాటిని అనుసరించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో అయితే ప్రతిపాదించారు సో చూశారు కదా ఎగ్జామ్స్ అనేవి ఎవరి కాలేజీలో వారికే పెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా తగ్గించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎస్ఐ క్వశ్చన్స్ అయితే ఉండవు ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మాక్సిమం ఈ విధంగా అయితే ఎగ్జామ్ అయితే పెడతారు రేపు దీనికి సంబంధించి మిగిలిన అప్డేట్స్ అయితే వస్తాయి వచ్చిన వెంటనే వీడియో అయితే అందిస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతున్నాను